చూసి ఆనందించు అంతేకాని అందుకోవాలని చూస్తే మాడి మస అయిపోతావు చాలంత మన పార్ట్నర్కి నీ సంగతి తెలియదు కదా నీకు వెళ్ళు వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయి ఆ విషయంలో నీకన్నా నాకే తొందరగా ఉంది ఎందుకంటే ఉక్కు పంజరంలో ఉన్న చిలక రెక్కలు విప్పుకొని స్వచ్ఛగా ఎగరాలనుకుంటుంది కనుక సామ్రాట్ ఇదే ఎక్కడ ఆడిది ముట్టుకుంటేనే ఉస్సుమని పైకి లేస్తుంది ఇది మనకి యాంటీ చీమ మరి ఎవరితోనైనా చేయగలిగితే మన పరిస్థితి ఏంటి నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు చింపో దాని రోజుకు నా గుప్పెట్లోనే ఉంది నన్నే మోసం చేస్తే అందుకు ప్రతిఫలం ఎలా ఉంటుందో దానికి బాగా తెలుసు అనకాపల్లి నుంచి వచ్చినట్టున్నావే
నా పేరు శాంతి. నేను ఎవరు లేని అనాథని. వర్మగారు దయతలిచి నాకు ఇక్కడ ఆశ్రమం ఇచ్చారు. సంతోషం. ఇక్కడ ఊరికే ఉంటే మన ఇద్దరికి ఏం తోస్తుంది? ఒక్కసారి రారాదు? ఎక్కడికి రమ్మంటారు? అదే అదే ఫ్యాక్టరీకి. అక్కడ అయితే చక్కగా పని చేసుకోవచ్చు. పన పంచాడు నాకు రాదే. ఇంతకి ఏం పని? నీ ఏ పని అయినా చేయొచ్చు, కానీ నీకు ఇష్టమైతే ఏదైనా చేయవచ్చు. నాకే అభ్యంతరం లేదు. మరి జీతం ఎంత ఇస్తారు? పనిని బట్టి. నువ్వు ఎంత కావాలనుకుంటే నీకు అంత ఇస్తాను. ఇంతకే నువ్వు ఎంత కావాలనుకుంటున్నావు? పనిని బట్టి జీతం. ఇంతకి పని ఏంటో చెప్పారు కాదు. నా పనికి నువ్వు ఒప్పుకోవాలా? గాని నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. నువ్వు కరెంటే లేకపోయినా కలకలలాడిపోతూ ఉంటావు. నువ్వు వచ్చి ఆఫీసులో కూర్చుంటే చాలు. సరే వచ్చి కూర్చుంటాను. మరి పనేంటో చెప్తే కదా. ఉద్యోగం ఏదైతేనేమి నీకు ఇష్టమైతే ఏదైనా చేయవచ్చు. నీకు టైం పట్టడం వచ్చా? చెప్పగా నాకేమి రాదని వచ్చి కూర్చుంటాను. పెట్టుకుంటారా మా అనుకుంటారా మీ ఇష్టం. నీకే పెట్టాలనుకుంటే నువ్వు నాకే పెట్టాలి. పండు రావాలి. మరేమనుకుంటున్నావు? పెట్టుకుంటే ఇలాగే ఉంటది. చెప్పేమంటావా? పీకించేయమంటావా నీ ఉద్యోగం? అబ్బో ఆ పని మాత్రం చేయకు. అది అలారా దారిలోకి. సరే సరే ఇంకొకసారి అంటే వేషాలు వేసావనుకో. జాగ్రత్త. వచ్చింది ఈ జన్మలో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను. అది అలారా దారికి ఇంకొకసారి వేషాలు వేసావనుకో అప్పుడు నీ పని పడతా. జాగ్రత్త. ఏమున్నా పొద్దున్నే చంపలేసుకుంటున్నావు? అదేం పాపం చేసావు? అదే 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 అమ్మాయి గారు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంటే నీ చంపలేసుకొని అవునవును పాప మీ గురునాథం గారికి భక్తి చాలా ఎక్కువ అంట. అన్నట్టు శాంతి, నువ్వు ఉద్యోగం కావాలన్నావు మా ఫ్యాక్టరీలో చూడమంటావా? వద్దు మహాప్రభు వద్దు. ఇంత అందమైన ఇంత అందమైన అమ్మాయి మన ఫ్యాక్టరీలో వద్దు. ఈ కుర్రవాళ్ళందరూ ఎగబడతారు. వద్దంటే వద్దు. అదేమిటయ్యా మధ్యలో నీ కొంపేదో మునిగిపోయినట్టు అలా ఏడు ముఖం పెడుతున్నావు? ఏమండి గురునాథం గారు, ఏంటండి మీరు? బుద్ధిగా నేను ఉద్యోగం చేసుకోవడం కూడా మీకు ఇష్టం లేదా? గురునాథ ఇష్టంతో మనకు పని ఉంది శాంతి. నీకు ఇష్టమైతే రేపే వచ్చి జూడీలో జాయిన్ అవ్వచ్చు. కాస్త నిరాయించాలి. ఇప్పుడు మన ఫ్యాక్టరీ అంత గందరగోళంగా ఉంది. ఏంటండి అంత గొడవ? కార్మికులు ఏమైనా తిరుగుబాటు చేస్తున్నారా? శాంతి, అవన్నీ మా సొంత విషయాలు. నువ్వు లోపలికి వెళ్ళు. గురునాథం గారు ఆ సత్యంగా పిలిచారా? పిలిచాను.